ఇవాళ ఇంట్లో మా ఆడబిడ్డలు కనీసం కుటుంబానికి ఇంత భోజనం పెట్టాలంటే ఒక సిలిండర్ వాడాల్సిందే కదా. నెలకు 400 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసిండు, 600 రూపాయలు పెరిగింది. రోజుకు లీటర్ పెట్రోల్ పిల్లగాడు సైకిల్ మోటార్లు ఓపించుకుంటే 65 రూపాయలు దోసుకుంటుండు. అంటే 2000 రూపాయలు నెలకు పెట్రోల్ మీద గుంజుకుంటుండు. ట్రాక్టర్ ఉంటే డీజిల్ మీద 2000 గుంజుకుంటుండు, 2000 నుంచి 4000 గుంజుకుంటుండు. సిలిండర్ గుంజుకునే, డీజిల్ గుంజుకునే, పెట్రోల్ గుంజుకునే, ఇచ్చిన 2000 ఎవరి ముక్కలో పెట్టాలి? కేసీఆర్, డీజిల్ పెట్రోల్ ఎందుకు గ్యాస్ ధరలు తగ్గిస్తలేవు? ప్రతి రాష్ట్రంలో డీజిల్ మీద 10-15 రూపాయలు వ్యాట్ తగ్గిస్తే కేసీఆర్ నేను తగ్గించను, మోడీని తగ్గించుకో అంటున్నాను. ముఖ్యమంత్రి నువ్వా మోడీనా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇవే కాదు, ఇవాళ పండించిన పంట అమ్మబోతే అడివైంది, కొనబోతే కొరివైంది. ఇవాళ మనం కొనుక్కోనికే పోతేనేమో అడ్డగోలుగా ధరలు ఉన్నాయి, మనం అమ్మనికే పోతేనేమో కొనుక్కునేలేడు, కల్లాల కుప్పల మీదనే రైతులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా 150 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నావు కదా, నేను అడుగుతున్నా సన్నాసోని, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత నుంచి చేబెళ్ళ వరకు నీళ్లు వేస్తామంటే ఈ చేవెళ్ళ ప్రజలు ఏం పాపం చేసిందని గోదావరి జలాలు చేవెళ్ళకి ఇవ్వలేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పాలి. ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించి మంత్రులైన వాళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ నిలదీయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ అభివృద్ధి కోసం పార్టీ మారినమన్నారు కదా, చేవెళ్ళకు నీళ్లు వచ్చినాయా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా? మరి పార్టీ ఫిరాయించి చేవెళ్ళ ప్రజలకు ఏం ప్రయోజనం కలిగిందో ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఆపేసి చేవెళ్ళ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిన ఈ టీఆర్ఎస్ఓలను చితక బాదాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా ఆనాడు చెప్పిండు కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలప్పుడు, కేటీఆర్ చెప్పిండు 111 జీవో తీసేస్తామని. 7 ఏళ్ళైంది 111 జీవో తీసేసిండా? పేదోడు 111 జీవోలో చిన్న చిన్న ఇండ్లు వేసుకుంటే, గుడిసెలు వేసుకుంటేనేమో కూల కొడుతుండు, కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుంటే 25 ఎకరాలలో ఇంద్ర భవనం కట్టుకుంటే అది మాత్రం కూల కొట్టడు, దాని మీద మాత్రం ఈగ వాళ్ళనియరు. పేదోడు గుడిసెలు వేసుకుంటే 111 జీవోలో ఇక్కడుండే రైతులను శిక్షిస్తున్నారు, పేదోళ్ళను శిక్షిస్తున్నారు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్రం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రాన్ని బాగుంచాలన్న కోరుకుంటుంది. కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబానికి గుడి దగ్గర చెప్పుల దొంగకు ఆలోచన ఎట్లుంటుందో, మంచి చెప్పులు ఎడ దొరుకుతాయో, ఎప్పుడు ఎత్తుకొని పోదామని గుడి దగ్గర చెప్పుల దొంగకు ఎట్లుంటుందో. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి కూడా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలన్న ఆలోచన ఉంది తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు. నిన్న మన మీరందరూ చూసిండ్రు, వరి కుప్పల మీద రైతులు పంట కొనకపోతే రోజుల కొద్ది వారాల కొద్ది కుప్పల మీద పండుకొని గుండెలాగి చచ్చిపోతుంటే కేసీఆర్ గారు మోట అన్నాడు, ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా, ఢిల్లీకి పోయి అగ్గి ఉట్టిస్తా అన్నాడు. మీరందరూ చూసిండ్రు, కేసీఆర్ ఢిల్లీ పోయిండు, 4 రోజులున్నాడు, మళ్ళీ వాపస్ వచ్చిండు, ఫామ్ హౌస్ పోయిండు. ఢిల్లీలో అగ్గి ఉట్టించలే కానీ ఫామ్ హౌస్ లో మాత్రం పెగ్గు పట్టించి పండుకున్నాడా? ఇది న్యాయమా? ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ పార్లమెంటు నడుస్తుంది, ఈ ప్రాంతంలో కానీ పండ్లికి ఇచ్చేటైన రంజిత్ రెడ్డిని ఎంపీగా ఓటేసిండ్రు. పార్లమెంటులో ప్రభుత్వం మీద వరి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పార్లమెంట్ సభ్యుడు పార్లమెంటు నుంచి పారిపోయొచ్చుండు, గల్లీలో పలగదీస్తా ఉన్నాడు. మరి ఏడున్నాడు ఈ రంజిత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇవాళ మీ పార్లమెంట్ సభ్యుడు మీ ఓట్లతో గెలిచినోడు, మీ ఓట్లు కొనకపోతే నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తా అని చెప్పి ఆ నుంచి పారిపోయి వచ్చి గల్లీలో దాచుకున్నాడు. ఇట్లాంటి దొంగలక చేవెళ్ళ ప్రజలు ఓటేసిందని చెప్పి పక్క జిల్లాలో అనుకుంటున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ పాదయాత్ర ఇంతటితోనే ఆగేది కాదు,
ఈ పాదయాత్ర భవిష్యత్తులో ఉంటుంది. ఇవాళ కేంద్రం శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ పాదయాత్రను చేపట్టడం జరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే వరకు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గే వరకు, రైతు వండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. ఈ రోజు ఏ విధంగా అయితే మీరు అండగా నిలబడ్డారో, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర చేస్తే ఎట్లా ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు, ఇవాళ కూడా అదే చేవెళ్ల చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. సోనియమ్మ రాజ్యం తెద్దాం. సోనియమ్మ రాజ్యంలో సామాజిక న్యాయం, స్వయం పాలనను తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.